ఇప్పుడు మనం ఏంటో తెలుసా ప్రదీప్. నువ్వు ప్రదీప్? యా. మీరు ఎమ్మగోలు తెలుసు. రీసెంట్ గా వచ్చిన సుధీర్ గారి పెళ్లిగోలు కూడా చూసారు. ఇప్పుడు మా దగ్గర ద మోస్ట్ బ్యూటిఫుల్ సెన్సేషన్ గార్జియస్ ఆసియా పెళ్లిగోల పవర్డ్ బై గుద్దుర్రి. గుద్దుర్రి దాంట్లో ద మోస్ట్ విటమిన్ ఎక్స్ అండ్ వై జెడ్ ఉంటుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? విటమిన్ ఎక్స్ అండ్ వై జెడ్ ఉంటుంది. నీ బొంద. ద ప్లీజ్ వెల్కమ్ మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ హ్యాండ్సమ్ ఆసియా. ఈ వాటర్ బాటిల్ అందించుకుని దాన్ని పైకి ఎవరు పంపించాడు? నేను వాటర్ బాటిల్ అమ్ముకునేదాన్ని కాదు. ఆ మరి బాత్రూమ్ కడిగేదానివా? నేను అతిలోక సుందరిని. రూపాయికి 2 రూపాయలకి బుడగలం గుడిదల్లో ఉన్న బుడగలం గుడిదల్లో ఉన్న నువ్వు అతిలోక సుందరి ఏంటే? ఇంత అందగత్తను పట్టుకుని ఎన్ని మాటలు అంటుండు చూడు. సారీ అమ్మ అందగత్త అంట. అందానికే గనక ప్రాణం ఉంటే ఉరేసుకుని చచ్చిపోద్దే ఆ మాట అనకే దయచేసి నువ్వు. నాకేదో డబ్బులు ఇచ్చి యాంకరింగ్ చేయమన్నారు కదా అని వచ్చాను గాని బా నువ్వు వంట వెళితే అసలు రాకపోతున్నా నిన్ను. నువ్వు ఇట్లాంటి పెళ్లి చేసుకుంది బొక్క నేను మాత్రం నేను చేసుకుంటానేమో. ఏదో యాంకరింగ్ చేయమన్నారని వచ్చాను అతను చెల్లి. అమ్మ దీనికి పెళ్లి చూపులే. సర్లే ఆ దరిద్రుడు ఎవడో చూద్దాం. దా ఫస్ట్ వచ్చే దరిద్రుడు ఎవరు? ప్రవీణ్. పాప ప్రవీణ్ కదా దుత్తు ప్రవీణ్ అటెల్ నుంచో. ప్లీజ్ వెల్కమ్ ప్రవీణ్. హాయ్ స్టూడెంట్స్. హాయ్ ప్రవీణ్. హాయ్ రవణ. ఓవర్ యాక్టింగ్ చేయకరా. కామెడీ చేయి నువ్వే ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. కామెడీ చేసే నేను ఓవర్ యాక్టింగ్ చేయొద్దా? సరే గాని నేను పెళ్లి చేసుకుంటావు? మా ఆవిడ ఒప్పుకోవాలి గాని బంగారులా చేసుకుంటా నిన్ను. ఆవిడ అంటే పెళ్ళైందా? చీ నీ పెళ్లి గురించి చెప్పు. ఏది ఫస్ట్ పెళ్లి గురించా, రెండో పెళ్లి గురించా, మూడో పెళ్లి గురించా? ఆయన నీ పెళ్ళి నన్నెందుకు చేసుకోనికి వచ్చినావు? ఇప్పుడు నా ఫస్ట్ పెళ్ళం నడ్డిది, రెండో పెళ్ళం మూడోదాన్ని ఎడిదాన్ని చేసుకుందాం అనుకున్నా. నా దగ్గరికి ఎత్తుకు వచ్చినవరా? ఈ ప్రపంచంలో నీకన్నా ఎడిది ఇంకొకటి ఉంటదే, అందుకే నీ దగ్గరికి వచ్చాను. సరే గాని నన్ను ఇంప్రెస్ చెయ్యి. నువ్వు ఒక పాట పాడతావా? నీకోసమా పాడతా? రావానా పాట అడిగిందిగా పాడతాను. మంచి ఉండాలి, హైలైట్ ఉండాలి పాట. చచ్చి పోరాదే ఊడ్చి పెడతానే బంతి పూలంతా జల్లి పెడతానే ముక్కుల్లో పెడతా దూదులు నెత్తి మీదెడతా రూపాయి బిల్లలు డప్పులు కొట్టుకుంటా తీసుకుపోతానే పెట్రోల్ వేసేసి కాల్చేస్తానే చెప్పమోదా నా గురించి పాట పాడరా పొగుర్రా అంటే తిడుతున్నావా? తేర్తి మాగదానా? ఇంత నా మైండ్ ఉందా? సావే నీకు అదే ఎక్కువ. చీను నాకు వద్దు. పోరా పోలా, నాకన్నా మంచి మొగుడు దొరుకుతాడా నీకు? దొరుకుతాడు చిప్పమూతోడా, పోరా పో. నువ్వే చిప్పమూతానివి, బాకమూతాను. నేను బొక్కల పై దాని దగ్గరికే పోతా. పోతున్నా రవాణా, పోతున్నావు వర్షిని, బాయ్. పోరా పో. ఇప్పుడు జూనియర్ వచ్చి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసారు, కొన్ని ఒవ్వరికి అంత సెట్ కాలే. ఇప్పుడు ఎవరో సీనియర్ వస్తారంట, బల్వీర్ సింగ్ అంట, చూద్దాం ఎట్లుంటదో. గడ్డి మైసికి మొక్కెళ్ళు, గాలి మోటారెక్కెళ్ళు, నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి, నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టుదీరు. ఈ రోజు ఆసియా తెలుగు వాళ్ళకి వచ్చారు. సో ప్లీజ్ సార్ నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ సీఎం గారు. సరే గాని బల్లు పెళ్లి చేసుకునికి వచ్చినావా? నా గురించి నీకేం తెలుసు? మళ్ళీ మాల కోటున్నది, ఆ కోటలో నా చిన్న పిట్టున్నది, దాని పేరే ఆసియా. ఎర్రగడ్డకు పంపేయ, ఎర్రగడ్డకు పంపేయ. బల్లు జోక్ చేసినావు కదా. సరే గాని నాకు ఆకలి వేసినప్పుడు ఏం చేస్తావు? మళ్ళీ మాల క్యాంటీన్ ఉంది, ఆ క్యాంటీన్ లో నా పెద్ద కోకు ఉంది,
దాని పేరే దమ్మ సప్పు. పెళ్లి సంగతి సరే, మరి పిల్లలలో మల్లె మాల ఆఫీసుంది, ఆఫీసులో బోల్డ్ స్టాఫ్ ఉంది. వాడికి అది తప్ప ఏమి రాదన్న, ఇంకేం చేయలేదు. అవును, రేపు పెళ్లి చేసుకున్నాం కదా మళ్ళీ మాలా చూచుంది. సీనియర్లు అయిపోయారు, జూనియర్స్ అయిపోయారు, మరి తినేవరో తెలియదు నాకు. అందగాడు వస్తున్నట్ట. సో లెట్స్ వెల్కమ్ ది హ్యాండ్సమ్ అబ్బాయి నుకరాజు. ఇందాక బయట నుంచి వస్తుంటే శివపార్వతి చేయి కోసేసుకుంది. వర్షిణి అయితే పిచ్చిదైపోయింది. వర్షిణి ఎందుకు వచ్చిందిరా? ఆ వర్షిణి వచ్చి ఐలవ్ అయింది, ఐ హేట్ యు అన్న. ప్రతి షెట్టు తిరిగేస్తుందంట, నూకరాజ్ ఎక్కడ, నూకరాజ్ ఎక్కడ అని. ఇలాగే కాదండి, యుగాండా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, అక్కడ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి ఐ లవ్ యూ అని. ఏం చేస్తావు, సరేనా? బానే ఉన్నావు కానీ కొంచెం అందం ఉంటే బాగున్నామ్మా నీకు. అందంగా లేనా అని నువ్వు అనుకుంటే సరిపోతే జనాలు కూడా అనుకోవాలి కదా. సరే గానీ చేసుకోవాలంటే నాకు ఏ క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ ఏమీ లేవు, నీకు వండొచ్చా? ఓ, మంట పుట్టిస్తా. మంట పుట్టడమే కాదు, పైన గిన్నె కూడా ఎట్లా అప్పుడే వంట అవుతుంది. సరే గానీ నీకోసం ఏం చేయమంటావు? నీ ఇష్టం, నాకు ఎక్కువ నాన్ వెజ్ అంటే ఇష్టం. సరే, నీకోసం గులగుల గులాబ్ జామున్ చేస్తా. వద్దొద్దు, అది తిన్నాను అనుకో ముందున్నది వచ్చేస్తుంది. తమ్మన్న దీపుగా పడుకుని నుంచుని హెల్ప్ ఒకటే. సరే, వంట కావాలంటే ప్రాపర్టీస్ ఉండాలి కదా, తెచ్చుకో మరి. ప్రాపర్టీస్ ప్లీజ్. పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడినట్టు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్. కాళిదాసు కావ్యము, త్యాగరాయ గేయము కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు, అంతులేని ఆశలు వాకిలంత పంపినట్టుగా ఎంతో ఫన్. అది నుకరాజు, ఇప్పటిదాకా కామెడీ జరిగింది, ఇప్పుడు మాత్రం సీరియస్ గా నేను ఒకటి అడుగుతా. అడుగు. నిజం చెప్తావుగా? చెప్తా. ఒట్టై పొట్టు. నువ్వు లవ్ చేస్తున్నావా? లవ్ చేస్తున్నావా అని అడుగుతున్నావేంటే, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తుంటే. నీకు గుర్తుందా లేదో, మూడో ఎపిసోడ్ లోను ఐదో ఎపిసోడ్ లోను పోరాని ఇలా కొట్టాను గుర్తుందా? అప్పుడే పడిపోయాను నీకు. నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక మాట అన్నావు, పోరా దవడగా. ఎప్పటికీ పడుకునే ముందు అదే గుర్తు చేసుకుని పడుకుంటాను తెలుసా. నా జీవితంలో మా అమ్మ అంటేనే నాకు ఇష్టం, కానీ నిన్ను చూస్తే నాకు మరో అమ్మ దొరికింది. నేను వాళ్ళేళ్ళకిలాగా మాట్లాడలేను. ఏంటది, నిన్ను అలా చూసుకుంటాను, ఎలా చూసుకుంటాను, నీ మీద ఏగవాళ్ళనివ్వను, ఇవన్నీ చెప్పను. కానీ నువ్వు చనిపోయేంత వరకు నా గుండెలో పెట్టుకుని అయితే చూసుకుంటాను. ఐ లవ్ యూ ఆసియా. సీరియస్ గా ప్రపోజ్ చేసినా, జోక్ గా చేసినామా? తాలిబొట్టు తీసుకురా, కట్టపోతే చెయ్యదవారు.
1 minute bro. కట్టడానికి నాకేం ఇబ్బంది లేదు, కాకపోతే నాకంటూ అమ్మ నాన్న ఉన్నారు, ఆ అమ్మాయికి అమ్మ నాన్న ఉన్నారు. సో మా ఇంట్లో ఒప్పుకుంటే ఇదే స్టేజ్ మీద పెళ్లి చేసుకుంటారని మాట. నిజంగా సీరియస్ గా చెప్తున్నాను అన్న, ఆ అమ్మకి ఇష్టమై వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం అయితే నాకే ఇబ్బంది లేదు. నీకు ఎవరు దొరకట్లేదు, నాకు తెలియదు. ఇంత మంచి అమ్మాయికి నీకెందుకు ఇస్తావురా, మా ఆసియాకి మంచి అబ్బాయి దొరుకుతాడు. నువ్వు చేసుకో, నువ్వు చేసుకో. చీకటి పడిందా? చందమామలన్నీ ఇక్కడే ఉంటాను. చందమామ నేను రా, నక్షత్రాలు వీళ్ళందరూ. నువ్వు నక్షత్రం ఈ తోకచుక్క. మొన్న వర్షానికి అనలేదు నా డ్రైవర్, ఈ రోజు నేను ఇంటి ఓనరు. నేను ఇంటి ఓనర్ అన్న, కష్టపడి ఇల్లు కట్టాను. ఎందుకో తెలుసా, నాకు పిల్లనివ్వండి అంటే ఇల్లుంటే పిల్లనిస్తారా అన్నారు. పిల్లని కాదు కదా, దాని తల్లిని కూడా ఇవ్వలేదు ఎవడు. ఈ ఇంటికి కూడా నేను పని మనిషిని ఎట్టుకున్నాను, అది ఎక్కడుందో ఏంటో. నువ్వు పని మనిషి అనుకున్నావు, హీరోయిన్ అనుకున్నావా? ఆయన గోలీ సోడలో గోలీ అంత లేవు, నీకెందుకే ఎంట్రీ సాంగ్? అర్థమయ్యింది, మైండ్ అనుకోకు, పైకి చెప్పుకో. అర్థమైందా? గోలీ సోడలో ఉన్న గోలీ అంత లేవు. నేను తొడగొడుతున్నావా? అది సరిగ్గా నువ్వు నన్ను రాన్నావా? ఎందుకంటావే? అలా అలా అంటానా? అది డాన్స్. నేను డాన్స్ చేస్తే స్టూడెంట్స్ విజిల్ వేస్తారు తెలుసా? అయినా ఏంటి ఎక్కువ చేస్తాను నేను ఈ కంటెంట్ లో? వానర్ నే అమ్మని అమ్మ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. సర్లే గానీ నువ్వు ఎందుకే లేటుగా వచ్చావు? అయ్యో ఏమైంది, ఏమైంది? మా తాత కన్ను మూసాడు. ఎప్పుడు? కంట్లో దుమ్ము పడినప్పుడు. కంట్లో దుమ్ము పడినప్పుడు. కంట్లో దుమ్ము పడినప్పుడు కళ్ళు మూసాడా? కొట్టాననుకో, వెనక్కి మళ్ళీ ఎదరికి వచ్చేస్తా చూసుకో. ఆ సర్లే గాని, ఏది ఇందాక ఏదో సంచి తెచ్చావు. ఏంటి? కూరగాయ. కూరగాయలా? ఇది ఎవడ ముక్కలే పెట్టాలి అటుకెళ్ళి. రేపు వచ్చేటప్పుడు కూరకు వంకాయ తీసుకురా అన్నాను. నేను అన్నది వంకాయ కాదే, వంకాయ కూర వండుకోవడానికి వంకాయలు తీసుకురా అని చెప్పాను. నువ్వు నా ఇంట్లో పని చేస్తా, ఆ రవి ఇంటి దగ్గర ఎందుకు ఆగుతున్నావు నువ్వు? రేపు పొద్దున్న ఇంట్లో పని ఎక్కువగా ఉంది, 8 ఉండాలి అని చెప్పాను. ఫస్ట్ నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తుంటే 8 రావాలి. 8 అంటే 8 ఇల్లు కాదే, 8 8 గంటలకు రమ్మని అర్థం. మరి వాళ్ళ పని మనిషిని ఎందుకు తిడుతున్నావు నువ్వు? నీ గురించి లేని పని అన్ని చెప్తుంది. అమ్మయ్యా, నా మీద పంచులు ఎత్తే వేసింది కానీ సాఫ్ట్ కార్నర్ ఉందండి. నా గురించి లేని పని ఏమని చెప్పిందమ్మా? మీరు అందగాడు, మీరు మన చోడు, అందరికి హెల్ప్ చేస్తారు అని అన్ని లేని పని చెప్పింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబు నీకు షుగర్ ఉంది, తీపి పదార్థాలకు దూరంగా ఉండు అన్నారు. నువ్వెందుకు దూరంగా ఉన్నావు? నీకు షుగర్ ఉంది, తీపి పదార్థాలకు దూరంగా ఉండు. మరి సరే గాని, నువ్వు ఇది వరకు ఇంకో ఇంకో ఇంట్లో పని చేసావు కదా, వాళ్ళని పని మనిషిగా తీసేశారా? నేనే వాళ్ళని ఓనర్ గా తీసేశా.
ఇంకా తీసేసావా? అమ్మాలు రోడ్డు పడిపోయి ఉంటారు కదా అందరూ, పొట్టి మొక్కని ఎందుకు తీసేసావు? అసలు ఏమైంది? వానని చంపేశావా? ఎందుకు చంపేశావే? ఒంటి మీద దోమలతే చంపేయంటే దోమని చంపేయాలి, ఓనర్ ని కాదే. నీకు దండం పెడతాను. ఆ సరే గాని, ఇంత పెద్ద ఇల్లు కట్టాను నేను, పక్కన ఉన్నాను, ఎలా ఉన్నానే? అంబానీ ఇంట్లో అడుక్కునే వాళ్ళం. అంబానీ ఇంట్లో అడుక్కునేవాడు గిడుక్కునేవాడు కాదు, ఇది నా రెక్కల కష్టమే. ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి రెక్కలున్నది కదా, ఎక్కడ మా తమ్ముడికి గ్లామర్ బండి కొందాం అనుకుంటున్నాను. పల్సర్ బండి కొన్నా? పల్సర్ కొన్నా? ఏ బాగుంటదా? అసలు పల్సర్ బండి లీటర్ కి ఎంత ఇస్తుంది? అది ఎంత ఇవ్వరు మన మీద 70 రూపాయలు ఇచ్చి పెట్రోల్ కొట్టించుకోవాలి. నాకు కొంచెం ఇదిగా ఉంది, కాఫీ తీసుకురాపు. మామూలు కాఫీ తెచ్చో, నేను అడిగింది బ్లాక్ కాఫీ. మీరు బ్లాక్ గానే ఉన్నారుగా, మీరు బ్లాక్ గానే ఉన్నారుగా, తాగండి బ్లాక్ కాఫీ. ఎక్కువ చేతను ప్రతిదానికి, అసలు ఏముండవి ఇప్పుడు? దొండకాయ ఎప్పుడు? ములక్కాయ ఎప్పుడు? ఏంటి అన్ని ఎప్పుడులే వండావు? పొద్దున్నేజ్ వద్దు, ఈ రోజు ఫ్రైడే అని చెప్పాను. అందుకే అన్ని ఫ్రైడే ఫ్రైడే ఉందా? పొద్దు నుంచి అన్ని నాకే పెడుతున్నావు. కుబాన్ ఇంట్లో కుక్క ఏమన్నా తిన్నదా? ఇప్పుడే అట్టి పండు తిని తీసేసింది. ఇంకొకసారి నన్ను కుక్కకి ఎక్కన్నావు, నేను పనులను తీసేసి వెళ్ళిపో. వెళ్ళిపో నా ఇంట్లో అండి అన్న. ఇలా ఉంటుంది అన్న.